వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ సుప్రియ. ఈరోజు మార్కెట్లో ఏమైనా ఫ్రూట్స్ కొందామని వచ్చా? పోయినసారి లాగా కాదు, ఈసారి ఖచ్చితంగా కొందామనే ప్లాన్తో వచ్చా. ఏది కొత్తగా ఉందో, ఇప్పుడు రకరకాల ఫ్రూట్స్ వచ్చాయి కదా, ఈరోజు డిఫరెంట్గా ఉండే ఫ్రూట్ కొనడానికి వచ్చేసాను. ఎంత మామూలుగా ఉన్నట్టున్నాయి ఈ బేరికాయ, దీని పేరు నాకు ఆల్రెడీ తెలుసు. ఇది మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన ఏదో సిమ్లా యాపిల్ ఏదో సంథింగ్ చెప్పాడు. ఇంకా పుచ్చకాయ తెలుసు. ఇదేంది కొత్తగా ఉంది, కనుక్కుందాం ఆయన అడిగి ఒకసారి. మగవలకు శుభవార్త, 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. ఫ్రూట్ ఏంటి? స్టార్ ఫ్రూట్ అమ్మా. స్టార్ ఫ్రూటా? అంటే ఈ స్టార్ ఫ్రూట్ తింటే మిలాగిలా మెరిసిపోతాం మేము కూడా. ఖచ్చితంగా. మళ్ళీ ఇస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? చూసారా, ఈ స్టార్ ఫ్రూట్ తింటే స్టార్ లాగా ఇలాగ అందంగా మెరిసిపోతాం అంట. అవును, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇవి బయట దేశాల నుంచి వస్తాయి. ఉపయోగాలు కూడా చాలా ఉంటాయి. అంటే ఏ దేశం అంటే ఎక్కడ ఏమన్నా ఐడియా ఉన్నాయి? మొన్న యెల్లో కలర్ ఫ్రూట్ ఒకటి వచ్చింది చూడండి, ఆస్ట్రేలియా ఖర్జూరం అన్నారు. అట్లాగే ఇది ఎక్కడ? కేరళ. కేరళ. ఓకే, ఇది కేరళ అంటే అక్కడికి వెళ్ళారు మీరు? ఓకే, వీటి కోసం అంత దూరం వెళ్ళారండి? ఆర్డర్ పెడితే అదే మాకు వస్తాయి. అంటే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు? కేరళకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ఫ్రూట్ కోసం. కేరళకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ఫ్రూట్ కోసం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కేరళలో దొరుకుద్దంట. కేరళలో దొరకదు, ఇప్పుడు మా నెల్లూరులో కూడా దొరుకుతుంది. చూసారా, నెల్లూరులో దొరకని ఫ్రూట్ ఉన్నట్లు కేరళ అయినా ఆస్ట్రేలియా ఏదైనా మన నెల్లూరులో ఎప్పుడు దొరుకుతాయి. ఇంటెలిజెంట్ ఫెలో. సో ఈ స్టార్ ఫ్రూట్ కేరళ నుంచి మనకి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయింది అన్నమాట. ఇది ఏంటి, పచ్చిగా ఉంది, ఇట్లా తినేసేలా? అవి అట్లాగే కట్ చేసుకుంటే స్టార్స్ లాగా వస్తాయి. పీసులు పీసులు కట్ చేసుకుంటే సాల్ట్ కారం రెండు పెట్టుకుని తింటే చాలా టేస్టీగా. ఉప్పు కారం వేసుకుని మామిడికి ఎలా తినేయాలన్నమాట. ఇప్పుడు ఇది పైన కూడా తినేయచ్చా, లేకపోతే లోపల క్లీన్ చేసుకుంటే సరిపోతుంది? మొత్తం జామకాయ తింటామే, అట్లాగా మొత్తం తినేసేయాలి. ఏం వేస్ట్ అయ్యేది? ఏమి సీడ్ ఏమైనా ఉంటుందా దీనిలో? సీడ్ ఉండదు మేడం. సీడ్లెస్. సీడ్ ఏమి ఉండదు. సరే, ఇది షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తింటారు, వాళ్ళకి బెనిఫిట్. ఇప్పుడు అందరు షుగర్లోనే ఉన్నాయి. ఇంట్లో షుగర్ ఉందో లేదా, ఒంట్లో మాత్రం షుగర్ కంపల్సరీగా ఉంటుంది. ఆ టెన్షన్ నాకు ఉందిరే. సో షుగర్ పేషెంట్ ఇంకొకటి ఏంటంటే, ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా పుల్ల పుల్లంగా స్వీట్ ఉండదు. స్వీట్ ఉండదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఓహో, పుల్లగా ఉంటదంట. ఇది షుగర్ పేషెంట్లకు పనికి వస్తుందంట, ప్రెగ్నెంట్ లేడీలకు కూడా పనికి వస్తుందంట. తింటారు వాళ్ళు చేస్తారు బాగా. ఓకే, వాళ్ళు పుల్ల పుల్లగా తినాలనుకుంటే ఇప్పుడు మనం మ్యాంగో ఎలాగా కట్ చేసేసుకొని కారంగా. ఓకే, సూపర్. కట్ చేసినప్పుడు స్టార్ లాగే వస్తుంది. సరే, కానీ మనం ఇప్పుడు నెల్లూరులో పంటలు ఏమి లేవా? కేరళ నుంచి అంటారు, ఆస్ట్రేలియా నుంచి అంటారు. అంటే మనకి మన నెల్లూరు పండు అంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్ అవుతాయి. కేరళ వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళకి, మన బయట దేశాలకు వెళ్తే బయట దేశాలే మనం ఆడుకుంటాం. ఇదే అంటారు అంటే, అంటే మనది మనకి రుచి ఉంటుంది. పక్కింటి పుల్లకూర టేస్ట్ కదా, అట్లాగా మనం అలాగే అండి. ఇది అక్కడి నుంచి మనం ఇక్కడ తెచ్చుకుంటాం. వాళ్ళ మన పుల్లకూర టేస్ట్ కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఇవి చాలా చీపు, మనవి వాళ్ళకి అక్కడ కాస్ట్ ఎక్కువ. అట్లాగా అంటే ఒకరికొకరు మార్చుకుంటాం అన్నమాట. ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. మనకే ఇవి కేజీ 200 లెక్క పడుతుంది. కేజీ 200 లెక్క పడుతుంది. తూకాలి, తూకం లెక్కన, కాయల్లా కాకుండా తూకాలి లెక్కనే వేసేది. ఎందుకు కాయ లెక్కన అమ్మట్లేదు? బయట నుంచి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడిపోతుంది. ఇక్కడ కాయల లెక్క అమ్మడం అంటే మాకేమీ రాదు. మరి అయితే మేము కొనుక్కునే వాళ్ళు 200 కావాలండి, ఎంత కష్టం మాకు. నాకు అర్థం కాలేదు సార్. కరెక్టే కదా, 50 రూపాయలు కొనుక్కోండి, 1/2 కిలో వస్తాయి. ఓకే, 1/2 కిలో కొనుక్కుంటే 50 రూపాయలు వస్తుంది. అంటే మాకు సేఫ్, మీకు సేఫ్. చూసారా, తెలివి. వ్యాపారం చేయాలంటే తెలివి ఉండాలి. అందుకే ఆమె ఈ ఫ్రూట్స్ తిని తెలివి కూడా పెరిగినట్టుంది. తెలివి కూడా పెరగద్దు అనుకుంటా, తినండి. సో ఈ ఫ్రూట్లు 200 అంటే 1/2 కిలో 50 రూపాయలు కొనుక్కుంటే సరిపోద్ది అనమాట. ఏమో, ఎందుకో ఇంత ఇంత పెట్టి అక్కడెక్కడో చేసే బదులు ఇక్కడ మనం పండవు. రాదు, మన చెట్టు వేసినా కూడా రాదు అది మనకు. ఒకవేళ వచ్చినా ఇదిగోండి ఇట్లా వస్తాయి. ఒక్కపోయి వంకర టింకర్కి వస్తుందని డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇట్లాంటి ప్రయోగాలు చేయొద్దంట. మనం చేయబడలేదు, రాదు కూడా మనకు. ఎంకరేజ్ చేయరా. అదే ఇప్పుడు అదేంటో డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా, ఆ డ్రాగన్ ఫ్రూట్ మనకి వేరే దగ్గర నుంచి వస్తుంది కదా, అది కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది.
కానీ సైజు వాళ్ళలాగా క్వాలిటీ రావట్లేదు, సైజు రావట్లేదు, తేడా వచ్చేస్తుంది. అదిగో చూడండి అక్కడ ఎంత పెద్ద సైజు ఉందో, మన కాయలు అయితే ఇంత సైజే వస్తుంది. క్రాస్ బీడ్ క్రాస్ బీడే ఒరిజినల్ ఒరిజినల్ అయ్యి, క్రాస్ బీడ్ క్రాస్ బీడే ఒరిజినల్ ఒరిజినల్ అయ్యి. ఎంత క్రాస్ బీడ్లు వస్తాయంటే అట్లా వద్దు, మనం న్యాచురల్గానే తీసేసుకొని ఎంత తూకం వేసేసుకొని ఎంత కొన్ని కొనుక్కున్నాము. అయితే నేను వీటిలో కొన్ని పండ్లు చూసుకొని తీసుకుంటాను, తూకం వేసేసాను. ఎంత 50 రూపాయలు అన్నారు, ఎన్ని వస్తాయి 50 రూపాయలకి? వీటిలో కూడా అంటే గ్రీన్ కలర్ వచ్చేసి కొంచెం పుల్లగా ఉంటాయి, కొంచెం ఎల్లో కలర్ అయితే కొంచెం స్వీట్గా కూడా ఉంటాయి. అంటే పండినట్టు గ్రీన్ ఎల్లో చేంజెస్ ఉంటాయంట. గ్రీన్ అయితే కొంచెం పచ్చిగా ఉంటుంది, ఎల్లో అయితే పండింది అన్నమాట. ఏంటో రకరకాల ఫ్రూట్లు, స్టార్ అంటారు చందమామ. ఇంకొన్ని రోజు చందమామ కూడా కింద దిగేస్తాడేమో. ఆయన దింపడం మన వల్ల కాదు, అందుకనే పేరన్నా పెట్టి లాగేస్తారు కదా. తెల్లగా వస్తే చందమామ అంటారు. రేపు ఇప్పుడు ఎంత వేస్తారండి, అవి కాల్కులేట్ చేస్తారా? అంటే ఎన్ని కాయలు వచ్చాయి? ఒక కాయ ఇవ్వచ్చు కదా, ఒక 6 వచ్చాయి. అంటే 10 రూపాయల కంటే 1 రూపాయి తగ్గింది అన్నమాట, అంటే 50. ఇంకొక ఆయ వేయచ్చు కదా. అది కాదు, అదేదో ఎర్ర ఫ్రూట్ ఉంది, నాకు దీనికి బదులు అది ఒక ఫ్రూట్ అయ్యింది, డిఫరెంట్గా ఉంది. లీచో అదేదో లీచో పీచో ఒకటి వచ్చింది, పీచు పీచుగా ఉంటుంది. అది పీచుగానే ఉంటుంది, లోపల బాగుంటుంది. లోపల బాగుంటుంది అంటే పైన పీచుగా ఉన్నంత మాత్రం సరిపోదు, లోపల బాగా కంటెంట్ ఉంటే ఎట్టైన వెళ్ళిపోతుంది. లోపల ఇంకా సీడ్ పీచ్ ఒకటి ఇరా నాకు, ఇంటికి వెళ్ళి కొద్దిగా రుద్దుకుంటే క్లాప్స్ బా. పర్లేదు, మీరు కాస్ట్ ఎక్కువ మేడం. అవి కాస్ట్ ఇప్పుడు నేను 50 రూపాయలు, మీరు 50 రూపాయలు కొన్నారు, అది ఒక కిలో వచ్చేసి 1000 రూపీస్, ఒక పీస్ 30 రూపీస్ 40 రూపీస్ పడుతుంది. ప్రాణంగానే చెప్తున్నాను నేను, హార్ట్ అటాక్ వస్తుంది ఇలాంటి 1000 రూపీస్. నేను 50 రూపాయలకే కష్టంగా కొన్నాను, ఇప్పుడు 1000 రూపాయలు అంటే 1000 రూపీస్ మేడం. అది నా నెల కాస్మెటిక్స్ అండి అమ్మా, 50 రూపాయల కంటే మించి బంగారం కొనొచ్చు ఫ్రూట్స్ కొనే కన్నా. అబ్బా ఇది బాగుంది బంగారం, కానీ ఆకలి వేసినప్పుడు ఫ్రూట్స్ తినే బంగారం తినలేం కదా. బంగారం తినలేము, రాసి పెట్టుకోవచ్చు కదా, కొదవ పెట్టుకుంటారు కానీ తినడానికి కష్టం. తినడానికి ఒక్క ఫ్రూట్ ఇలా దయ్యా జాలి లేకుండా పోతుంది ప్రపంచంలో, ఎవరికి అసలు ఒక్క ఫ్రూట్ ఇలా పోతున్నారంటే. ఆ ఫ్రూట్ ఇవ్వలేం కానీ సపోటా తీసుకుని తినండి, దాంట్లో ఇంకా స్టామినా వస్తుంది, బ్లడ్ పడుతుంది. నాకు ఆల్రెడీ స్టామినా ఉంది, ఈ సపోర్టా ఉన్నారు తినండి. బ్లడ్ కూడా ఉంది, మనం చెక్ చేస్తున్నాం, ఒక 10 పైన ఉందంట. సరిపోద్ది, నాకు ఇది రోజు చూసేదే మనకు తెలిసిన కొత్త ఫ్రూట్ కావాలి. ఒక్క ఫ్రూట్ ఇస్తే మా ఆయన కూడా కొంచెం బ్లడ్ సాయంత్రం రండి, ఉంటే మిగిలిన ఏమైనా ఉంటే ఇచ్చి పంపిస్తాను. ఇది అడుక్కునే వాళ్ళకంటే ఘోరంగా చెప్తున్నారు, వచ్చి జీవితం ఒక చెంచా నీళ్ళలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు ఈ మాట. నాకు అదేలేండి, చెంచా మళ్ళీ బయటకు రావాలంటే కాస్త దాన్ని కొనాలా. ఇంత దారుణమైన మాటలు నాకు ఇంకా ఎందుకు బతికున్నానా, ఈ అది ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయినా లేదంటే ఆ సైకిల్ మీద దూకి చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది ఈ జీవితానికి. చూసారు కదా, ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా కొనాలనుకుంది, ఈ స్టార్ ఫుడ్ తినాలని నాకు కూడా అనిపిస్తుంది. 50 రూపాయలు పెట్టుకున్నా, ఇంకా ఇలాంటి మంచి మంచి ఫ్రూట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదంటే మంచి మంచి కంటెంట్స్ కావాలనుకున్నా, మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మగవలకు శుభవార్త, 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842.